విషయాన్ని ఆ లాస్ట్లో మళ్ళీ కన్క్లూషన్ ఏమిటంటే విషయాన్ని సరిగా చూడడము చూడకపోవడము అనేది సరిగా కనిపించటం లేదు అనేది కంటి యొక్క దోషమే. కంటిని కూడా చూచేవాడికి దోషము కాదు. నా కన్ను బాగా కనిపిస్తుంది, నా కన్ను బాగా కనిపించటం లేదు అని కన్నుని కూడా చూచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆ దోషం లేదు. కన్ను యొక్క దోషమే విషయాన్ని సరిగా చూడకపోవడం చేత. కన్ను ఆపరేషన్ అయితే మళ్ళీ నా కన్ను బాగా కనిపిస్తుందని చెప్పేవాడు వాడే. అందులో వాడికి కంటి పొర లేదు, తిమిరికాది దోషము వాడికి లేదు, కన్నుకే ఉన్నది. ఏ రకంగానో తన స్వరూపమైన ఆత్మ విషయంలో కూడా అవిద్య అనే ధర్మము అంతఃకరణ యొక్క ధర్మమే కానీ క్షేత్రజ్ఞుడైన తన స్వరూపమైన ఆత్మకి కాదు. తన స్వరూపమైన ఆత్మ అనే క్షేత్రజ్ఞుడికి ఆ రకమైన దోషము అవిద్యా దోషము లేదు. క్షేత్రజ్ఞుడిని తెలియకపోవడం అనేది అంతఃకరణ దోషం కానీ క్షేత్రజ్ఞుడి యొక్క దోషము కాదు అని లోకదృష్టితో చూపించాడు. సరిపోయిందా? ఇప్పుడు సాక్షి దృష్టితో చెప్తున్నాడు భాష్యం. సంవేద్యత్వాత్ చ తేషాం ప్రదీప ప్రకాశవతు నా ధర్మత్వం జ్ఞాతృధర్మత్వం. అది సంవేద్యత్వాత్ చ తేషాం ప్రదీప ప్రకాశవత్ నా జ్ఞాతృధర్మవత్. ప్రదీప ప్రకాశవత్, దీపం యొక్క ప్రకాశము వలె. ప్రదీపం అంటే దీపం, మనం దీపం అని అంటాం కదా, దీనికి అగిష్టం ఉంది ప్రాణి అంతే ఉపసర్గ. ప్రదీపం బాగా వెలుగుతున్న దీపం, ప్రదీపం దీపం యొక్క ప్రకాశము వలె అవి ఆత్మ యొక్క జ్ఞానానికి విషయమై ఉండడం చేత, అది జ్ఞాతృధర్మము కాదు. అది జ్ఞాతృధర్మము కాదు అంటే ఎరుగువాని యొక్క ధర్మము కాదు, తెలియవాని యొక్క ధర్మము కాదు అని ఇక్కడ అర్థం. అంటే జ్ఞానానికి ఇక్కడ మళ్ళీ ఇంకో దీంతో చెప్తున్నా, జ్ఞానానికి విషయమై ఉండడం చేత జ్ఞానానికి విషయమగుట వలన కూడా దీపము యొక్క ప్రకాశము వలె జ్ఞాత యొక్క ధర్మము కాదు. దీపానికి ప్రకాశము ధర్మము కాదు స్వరూపము. దీపము యొక్క ప్రకాశము చేత బయట విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాము, ఉన్నది లేనిది అని. అది దీపం యొక్క ప్రకాశానికి విషయం ఏ రకంగా అవుతుందో ఆ రకంగానే జ్ఞాతకి విషయమే కానీ జ్ఞాత విషయం యొక్క దోషముతో కూడుకున్నవాడు కాదు. అందువల్ల విషయం అవడం చేత విషయి ద్వారా తెలియబడేవి. ఇంకొకలా చెప్తాను తెలియబడేవి అవడం వలన ఏవి విషయాలు, ఏవైతే విషయాలు ఉన్నాయో బయట విషయాలు ఇంద్రియాలు తెలుసుకుంటాయి. ఇంద్రియాలని అంతఃకరణ తెలుసుకుంటుంది. అంతఃకరణని ఇంద్రియాలని విషయాల్ని మూడిటిని జ్ఞాత తెలుసుకుంటాడు. అంతఃకరణతో తాదాత్మ్యం చెందినప్పుడు ఈ జ్ఞాత ప్రమాత అవుతాడు. అప్పుడు ఇంద్రియాలనే ప్రమాణాలని వాడుకుంటాడు, ప్రమేయమనే విషయాలతో పొందుతాడు. ప్రమేయం విషయాలు పొందాలంటే ప్రమాణాలు ఉండాలి, ప్రమాణాలు పొందాలంటే ప్రమాత అవ్వాలి. అలాంటి ప్రమాతనే జ్ఞాత ప్రమాతతో కూడుకున్నప్పుడు ఈ రకంగా అవుతాడు. ఇక్కడ అంతఃకరణ అనే దానిని ఇంద్రియాలని విషయాలు ఈ మూడు కూడా తెలియబడేవి అవడం వల్ల ఇవి వీటికంట వేరైన వాటితో తెలియబడుతున్నాయి. ఏదైతే తెలియబడే అవడం చేత వీటికన్నా వేరైన వాడికి ఇవి తెలియబడుతున్నాయి. ఏది అంతఃకరణ, ఇంద్రియాలు, విషయాలు. విషయాల కంట ఇంద్రియాలు వేరు కాబట్టి ఇంద్రియాలు తెలియబడుతున్నాయి. ఇంద్రియాల కంట అంతఃకరణ వేరు కాబట్టి అంతఃకరణకి ఇంద్రియాలు తెలియబడుతున్నాయి.
నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయో పనిచేయటం లేదని ఇంద్రియాల యొక్క సత్తా అంతఃకరణం వల్ల తెలియబడుతున్నాయి కదా. అంతఃకరణని కూడా తెలుసుకునే వాడు ఎవడైతే ఉన్నాడో దానికి వేరుగా ఉన్నాడు. దానికి వేరుగా ఉండి అంతఃకరణని ఇంద్రియాలని విషయాల్ని మూడింటినే తెలుసుకుంటున్నాడు, మూడింటినీ తెలుసుకుంటున్నాడు. ఈ రకంగా మూడు ఏవైతే తెలియబడే వెయ్యి ఉండడం చేత, ఈ మూడు తెలియబడి ఉండడం చేత వీటికంట వేరైన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఎవరికైతే తెలియబడుతున్నాయో వాడు విషయస్వరూపుడు. ఏవైతే తెలియబడుతున్నాయో అది విషయం, అది విషయము. అందులో విషయము అనేది విషయం ఏమిటి? విషయము అంటే బయట పదార్థాలు, పదార్థములు, పదార్థాలను తెలుసుకున్న ఇంద్రియాలు, ఇంద్రియాలను తెలుసుకున్న అంతఃకరణ, మూడు విషయాలే విషయికి. ఈ విషయస్వరూపమైన జ్ఞాతృవికి అవిద్య ధర్మం కాదు. అవిద్య ఎక్కడ ఉంటుందంటే అంతఃకరణలో ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుంది, మళ్ళీ విషయంలో ఉండదు. విషయంలో ఉండదు. విషయాన్ని తెలుసుకునే ఇంద్రియానికి కంటిపొర లాంటి తిమిరిక దోషం ఉంటుంది, అలాగే జ్ఞానేంద్రియాలకి అన్నిటికీ ఒక్కొక్క రకమైన దోషం. అంతఃకరణం మాత్రం ఒకటే దోషం ఉంటుంది, అవిద్య, అవిద్య దోషం. కానీ ఈ అవిద్య దోషం అంతఃకరణ యొక్క అవిద్యని, ఇంద్రియాల యొక్క వాటిని, విషయాన్ని, మూడింటిని తెలుసుకుంటున్నది ఈ జ్ఞాతైన వాడికి అది విషయస్వరూపం. దానికి అవిద్య యొక్క స్వరూపము దానికి లేనే లేదు. అవిద్య యొక్క స్వరూపము దానికి లేనే లేదు. అవిద్య విషయము ఇక్కడ తీసుకుంటే ఏమిటి? అప్పుడు అవిద్య విషయమైపోయింది. ఆ విషయం యొక్క ధర్మము విషయకి ఎప్పుడు ఉండదని ఇక్కడ చెప్పింది. విషయకి ఎప్పుడు ఉండదని చెప్పింది. అది ఏ రకంగా? దీపము యొక్క ప్రకాశము వలె. దీపము యొక్క ప్రకాశములో వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకాశించే వస్తువులు యొక్క ధర్మము, ప్రకాశించబడే వస్తువులు వాటి యొక్క ధర్మము దీపము యొక్క ప్రకాశానికి ఏ రకంగా అంటదో, కదులుతున్న మనిషి యొక్క చేతనము దీపం యొక్క ప్రకాశానికి అంటదు, జడంగా ఉన్న గోడలు కిటికీలు కూడా దీపం యొక్క ప్రకాశానికి అంటదు. కానీ దీపము యొక్క ప్రకాశము చేత అక్కడ కిటికీ తెలియబడుతున్నది, గోడలు తెలియబడుతున్నది, నడిచే మనిషి తెలియబడుతున్నాడు. చేతనము అచేతనము రెండింటినీ తెలుసుకునేది దీపం యొక్క ప్రకాశము చేతనే. కానీ దీపం యొక్క ప్రకాశానికి చేతనము అచేతనం యొక్క ధర్మం ఏ రకంగా అంటదో ఆ రకంగానే నిత్య విషయస్వరూపమైన ఈ జ్ఞాతికి అంతఃకరణ యొక్క అవిద్య అంటనే అంటదు అని. ఇది అక్కడ ఆ ఒక్క పాయింట్కి అర్థం. ఇంకా రెండోది, సంవేద్యత్వాత్ ఏవ స్వాత్మ వ్యతిరిక్త సంవేద్యత్వం. అది అది సంవేద్యత్వాత్. సంవేద్యత్వం అంటే తెలివి, తెలుసుకునేవాడు, తెలుసుకునేవాడు. సంవేద్యత్వం, సంవేద్యత్వం తెలుసుకోవడం అవ్వడం వల్ల, తెలుసుకునబడేది అవ్వడం వలన అని అర్థం. తెలివికి విషయంగా ఉండడం చేత అని. సంవేద్యత్వాత్ అంటే తెలివికి విషయంగా ఉండడం చేత, తెలివికి విషయంగా ఉండడం చేతనే తన కన్నును కూడా వేరుగా ఉండి ఒక దాని చేత తెలియబడుతుందని ఇక్కడ సిద్ధమై ఉన్నది అని. అంటే తెలియబడేవి ఏవైతే ఉన్నాయో, విషయము కదా తెలియబడేవి, తెలియబడేవి అవడం చేత విషయాలు అంటే విషయము, ఇంద్రియాలు, అంతఃకరణ అవి తెలియబడేవి అవడం చేత తన స్వరూపానికి వ్యతిరేక్తంగా ఉన్నవి. తన స్వరూపం అంటే జ్ఞాతకి వ్యతిరేక్తంగా ఉన్నవి, విషయకి వ్యతిరేక్తంగా ఉన్నాయి. ఏవైతే తెలియబడుతున్నాయో అవి విషయాలు. ఆ విషయాలనే తెలియబడేవి ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునే జ్ఞాతకి, విషయస్వరూపమనే జ్ఞాతకి అది వేరుగా ఉన్నాయి. అర్థమైందా? వేరుగా ఉన్నాయి. అందులో తమకు తామే విషయం కావవి. అంతఃకరణకి అంతఃకరణే విషయం అయిపోదు, ఇంద్రియానికి ఇంద్రియమే విషయం. నా కన్ను నేనే చూసుకుంటాను, కన్ను అనుకోదు, కన్ను జడం,
అంతఃకరణ లేకపోతే కన్ను పనిచేయదు. కన్ను లేకపోతే విషయము తోచదు. విషయము జడమే, కన్ను చేత విషయము చైతన్యమై తెలియబడుతున్నది. కన్ను లాంటి చేతనం కాదు విషయము. కన్ను అంతఃకరణ దృష్టిలో జడము, చేతనమేది అంతఃకరణ. అంతఃకరణ స్వరూపమైన విషయ స్వరూపమైన ఈ యొక్క క్షేత్రజ్ఞుడు లేక జ్ఞాత. జ్ఞాతకి అంతఃకరణ జడము. అంతఃకరణ యొక్క చేతనము చేత అంతఃకరణ చేతనంగా అనిపిస్తుంది, సరే జ్ఞాత యొక్క చేతనము చేత అంతఃకరణ చేతనంగా అనిపిస్తుంది. అది బుద్ధిదోషం, అది విపరీత జ్ఞానం. తన స్వరూపమైన నిత్య విషయ స్వరూపమైన చేతన స్వరూపమైన ఆత్మ చైతన్యం చేత అంతఃకరణ చేతనంగా అనిపిస్తుంది. ఆ అనిపించుకునుట అనేది ఏదైతే ఉన్నదో, ఆ అంతఃకరణ చేతనంగా అనిపించుకోవడం ఏదైతే ఉందో అది విపరీత జ్ఞానం. ఆ విపరీత జ్ఞానం ఎందుకు కలిగింది ఆ అంతఃకరణ చేతనమని? అగ్రహణం చేత. అంతఃకరణకి ఆవలం ఉన్నా తన నిత్య చైతన్య స్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేత, నిత్య చైతన్యాన్ని తెలుసుకోకపోవడం చేత తన చేతనాన్ని అంతఃకరణ యందు వేసుకొని తప్పుగా తెలుసుకోవడం అంతఃకరణ చేతనమని, అంతఃకరణ చేతనమని. ఈ రకమైన తెలియబడేవి అవడం చేత తన స్వరూపానికి వేరుగా ఉండేవి ఏవైతే తెలియబడుతున్నాయో అవి అవి తమకు తామే విషయం కావు. అందువల్ల విషయ అగు ఆత్మకి అవి చేరవు, తమకు తాము విషయము కావు. అవి ఎవరికి విషయం అవుతాయి? స్వరూపమైన ఆత్మకి విషయం అవుతాయి. ఏది విషయమో అది ఆత్మకి చేరవు. విషయము విషయమే, విషయ విషయే. విషయ విషయం అయిపోదు, విషయము విషయ అయిపోదు. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరియో విషయ విషయణో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో అధ్యాస భాష్యం. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరియో, నీవు నేను అని, నేను నీవు ఎలాంటిదంటే, నీవు అంటే అన్నీ వస్తాయి అక్కడ. నీవు అంటే నీవు ఇది అది అని సమస్త నామరూపాత్మకమైన విషయ జాతమంతా కూడా నీవు. నేను అంటే నీవు కాని నేను. నీవు అది ఇది అని నానా రూపాలతో కనిపిస్తున్న సమస్త జాగృతికి నానాత్వానికి వేరుగా ఉన్న ఒక్క నేను. ఈ నేను నీవు ఎలాంటివంటే యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో, నీవు నేననే ప్రత్యయాలతో ఏదైతే గోచరమవుతున్నదో అది విషయ విషయణో. నీవు అనేది విషయము అంటే నానాత్వంతో కూడుకున్న అది ఇది నీవు అది అని ఏదైతే నానాత్వంతో కురిపిస్తుందో అదంతా విషయము. నేను అనేది విషయ, నేను అనేది విషయ. ఈ నేననే విషయ నీవనే విషయం ఎలాంటివంటే తమత్ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయు, చీకటి వెలుగుల వలె విరుద్ధ స్వభావము. చీకటి వెలుగులో కలవదు, వెలుగు చీకటిలో కలవదు. ఏ రకంగా? నేను నీవైపోదు, నీవు నేనైపోదు. నేను నేనే, నీవు నీవే. నేనుగా ఉండి నీవుని చూస్తుంది, నేనుగా ఉండి నీవుని చూస్తుంది. నీవు అంటే సర్వనానాత్మ జగత్తంతటిని చూస్తుంది. ఏదైతే చూస్తున్నదో అదంతా నేను యొక్క స్వరూపము. ఏదైతే నానాత్వంలో దేనికి అవే చూస్తున్నాయో అది నేను యొక్క స్వరూపము. నానాత్వంలో నేనుతో సర్వాన్ని చూస్తుంది, అది నేను యొక్క స్వరూపము. నీవు అనిపించుకున్నవన్నీ కూడా దేహేంద్రియాలతో కూడుకున్న నానాత్వము. దేహేంద్రియాదులు ఎప్పుడూ నీవే. ఆ దేహేంద్రియాలతో కూడుకున్న నీవు అనే వస్తువు ఎప్పుడు నేనైపోదు, నేను నీవైపోదు. తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో విషయ విషయణో, విషయము విషయమే, విషయ విషయ. ఆ రకంగా ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఈ విషయము రూపమైన ప్రత్యయముతో కూడుకు గోచరిస్తున్న సర్వము ఆత్మకి, ఆ విషయ విషయం ఏదైతే ఉందో అది ఆత్మకి, దాని యొక్క దోషము ఆత్మకి చేరదు. సర్వేంద్రియాలు మోక్షము యందు ఉపశమిస్తాయని సర్వవాదులు చెబుతారు కదా అనే విషయాన్ని ఇక చెప్పబోతున్నాడు. ఎందువల్లంటే సర్వేంద్రియాలు అనే విషయము
ఇంద్రియాన్ని చూసే అంతఃకరణ రెండిటి యొక్క దోషము చేతనే సంసారిత్వము వస్తున్నది. విడివిడిగా నాలుగు ఇంద్రియాలు ఎవరెవరి పని వాళ్ళు చేయడం చేత నానాత్వం కనిపిస్తుంది. ఒకే ఇంద్రియం అన్ని పనులు చేసి ఉంటే ఒక దోషం చేత ఒకే వస్తువులా కనిపించిపోను. యథోపాధ ఏంటంటే అది ఎప్పుడైనా ప్రమాదం అవుతుందని దానికి ఆ భగవంతుడు ఎలా సృష్టించాడంటే ఒక్కొక్క ఇంద్రియం ఒకటే. ఇది రూపాన్ని చూడగలదు కానీ చెవిలాగా వినలేదు. చెవి వినగలదు కానీ రూపాన్ని చూడలేదు. ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియం విడదీసుకొట్టాడు దెబ్బ. ఏ విషయాన్ని ఆ విషయాన్ని సేకరిస్తూ ఉంటుంది. ఒకే ఇంద్రియం పెట్టి అన్ని విషయాలు తీసుకురా అంటే ఎప్పుడో దానికి ఒక జబ్బు చేసింది అనుకోండి, ఒక వస్తువులో చూపించేస్తుంది, అప్పుడు అద్వైతం అయిపోతుంది. ఇంద్రియాలు వేరు, ఇంద్రియాలని గ్రహిస్తున్న అంతఃకరణ వేరు. ఇది నాలుగు గుణాలతో కూడుకున్నది, అది ఐదు ఇంద్రియాలతో కూడుకున్నది. ఐదు ఇంద్రియాలతో కూడుకున్నది. ఈ తొమ్మిది వాటికి రాజు ఎవరంటే అవిద్య. అవిద్య ఉంది కాబట్టి తొమ్మిది ఇంద్రియాలతో వ్యవహారం చేస్తున్నాం. అవిద్యను పోగొట్టుకోవాలంటే ఇంద్రియాలు పోగొట్టుకోలేవు. విషయం యొక్క అవిద్యని ఇంద్రియము ఆ స్పాట్లో దాన్ని ఫోటో తీసి అంతఃకరణలో వేస్తుంది తప్ప అంతఃకరణ నిర్ణయించుకోవాలి. అది కొండ మట్ట అని. అందుకని ఇంద్రియం నిర్ణయించలేదు, ఇంద్రియానికి ఆ సామర్థ్యం లేదు, ఇంద్రియాలకు ఆ సామర్థ్యం లేదు. ఇంద్రియాలకు ఉన్న లౌకికమైన అవిద్యను బట్టి దాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మ విషయంలో బ్రహ్మం ఒక్కటే కాబట్టి, బుద్ధులు అనేకం కాబట్టి, అనేక బుద్ధులకి విషయంలో అనేకమైన అవిద్యలు ఉండొచ్చు, కానీ ఆత్మవిద్యలో మాత్రము అనేక బుద్ధులు ఉన్నప్పటికీ అన్ని బుద్ధులకి ఒకటే అవిద్య, అన్నిటికీ ఒకటే అవిద్య, నాకు తెలియదు అని. ఎందుకంటే అది ఒకటే బ్రహ్మము, అందరికీ ఒకటే బ్రహ్మమై ఉన్నది, అందరికీ ఒకటే సమస్య, దాని గురించి మాత్రం నాకు తెలియదు. వీటి గురించి ఒక్కొక్కడు ఒక్కొక్క కథలల్లేస్తూ ఉంటాడు వ్యవహారం. పరమార్థమైన విషయంలో అది పరమార్థం ఒకటే కాబట్టి అందరికీ ఒకటే అవిద్య, నాకు తెలియదు అని. ఈ రకంగా తమకు తామే అవి విషయం కాదు, విషయమైన ఆత్మకి చేరవు అనే విషయాన్ని ఇక్కడ చూపించాము.